ఈరోజు ఎటు చూసినా దళితుల్ని వాడుకోవడంలో చాలా క్లియర్ గా ఉండేవాడు ఎవడైనా ఉన్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పుకోవచ్చు. దళితుల్ని రాజ్యాధికారం గురించి దళితుల్ని వాడుకుంటాడు, తనని తను రక్షించుకోవడం గురించి దళితుల్ని వాడుకుంటాడు, ఆఖరికి తన సీఎం కుర్చీలో కూర్చోవటానికి కూడా శ్రీను అనే దళిత యువకుడిని అక్కడ ఏర్పాటు చేసుకొని ఆ కోడికత్తి విషయంలో అతని ద్వారా సీఎం కుర్చీలో కూర్చోవడానికి సింపతి క్రియేట్ చేసుకోవటానికి శ్రీను అనే ఒక కుర్రోడిని కూడా ఉపయోగించుకోవడం అనేది మనం ప్రపంచం మొత్తం చూసుకున్నాం. ఈ రోజుకి కూడా ఇతగాడు ఇతర సీఎం కుర్చీలో కూర్చుని తాడేపల్లి ప్యాలెస్ లో హ్యాపీగా సంసారం చేస్తా ఉంటే శ్రీను మాత్రం ఈ రోజుకి కూడా జైల్లో మగ్గిపోయే పరిస్థితి మనందరం కూడా చూసాం. ఇప్పుడు ఎర్రగొండపాలెంలో సిచ్యువేషన్ చూస్తే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, జగన్మోహన్ రెడ్డి రాజకీయం ఎలా ఉంటుందంటే దళితుల్ని ముందుని పెట్టుకుని రాజకీయం చేయడంలో నిజంగా అతనికి అతని అతనికే అతని సాటి. ఎందుకంటే మీరు మనం అబ్జర్వ్ చేసుకుంటే ఇదే టూర్ ప్రోగ్రామ్ చూసుకుందాం, ఎక్కడి నుంచో టూర్ ప్రోగ్రామ్స్ కూడా అవసరం లేదు. ఎర్రగొండపాలెంలో టూర్కి ముందు మార్కాపురంలో ఒక ప్రోగ్రామ్ అయింది, మార్కాపురానికి ముందు కూడా ఇంకొక దగ్గర గిద్దలూరులో ప్రోగ్రామ్ అయింది. ఎక్కడా కూడా ఎవరు కూడా చొక్కా లిప్పి రోడ్డు మీదకి రాలే. ఏమైనా అంటే ఇక్కడ దళిత మంత్రి ఉన్నాడు, ఈ దళిత మంత్రికి సంబంధించి అక్కడ కనుక చొక్కా ఇప్పి నిరసన తెలియజేస్తే చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన ఆదరణ అంతా పోయి టాపిక్ అంతా డైవర్ట్ అవుతుంది. వివేకానంద రెడ్డి హత్య గురించి జనాలు మాట్లాడుకోవడం మానేసి ఈ చొక్కా ఇప్పిన అర్ధనగ్న ప్రదర్శన గురించి చాలా మంది మాట్లాడతారు అని చెప్పి అపోహ పడ్డాడు జగన్మోహన్ రెడ్డి. అందులో భాగంగానే నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే, ఎందుకు గిద్దలూరులోని మీ ఏ రెడ్డి నాయకుడు కూడా బయటకు వచ్చి ఎందుకు చొక్కా ఇప్పలేదు, అదేవిధంగా మార్కాపూర్లో ఎందుకు వైసీపీ నాయకులు బయటకు వచ్చి ఎందుకు చొక్కాలు ఇప్పలేదు, ఎందుకు నిరసన వ్యక్తం చేయలేదు అంటే ఇక్కడ దళిత మంత్రి దళితులను అడ్డం పెట్టుకుని దళిత సెంటిమెంట్ తో కనుక ముందుకెళ్తే ఆటోమేటిక్ గా వాళ్ళు కొట్టుకు చేస్తారు, మనం అందులో కనుక లాభం పొందుతామనే అత్యాశ. దీన్ని బేస్ చేసుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి తాలూకా పైశాచిక ఆనందానికి దళితులు బలైపోతున్నారు. ఆ రోజు డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తి, ఒక డాక్టర్, ఎంతో బాగా ఎంతో పేదరిక కుటుంబం నుంచి బయటకు వచ్చి బాగా చదువుకొని ఒక డాక్టర్ అయ్యి మాస్క్ అడిగిన పాపానికి రెండు చేతులు వెనక్కిరిచి చొక్కా విప్పి నడి రోడ్డు మీద మోకాళ్ళ మీద నిల్చోబెట్టిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది కాదా? ఆ రోజు పరిస్థితిని చూసుకొని మళ్ళా ఈ రోజు ఇదే జగన్మోహన్ రెడ్డి దళితులు తనకు దూరం అవుతున్నారేమో అని ఆలోచన చేసి లోకేష్ గారు అనని మాటలను అనినట్టుగా సాక్షి పేపర్లో రాసి దాన్ని బూచి కింద చూపించి లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు దళితులకి క్షమాపణ చెప్పాలని ఒక ప్లకార్డులు పట్టుకుని ఒక దళిత మంత్రిని ముందుకు తీసుకొచ్చి ఆఖరికి ఆ దళిత మంత్రి పేరును కూడా అర్ధనగ్న మంత్రి కింద మార్చేసే పరిస్థితి ఈరోజు కనిపించిందా అంటే నిజంగా ఎంత దిక్కుమాలిన పరిస్థితుల్లో, ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో దళితులు ఉన్నారు ఈరోజు ఆలోచించుకోవాలి. అరే మీకు మంత్రి పదవులు మన జగన్మోహన్ రెడ్డి ఇవ్వాలి అనుకున్నా ఇవ్వకుండా ఉన్నా మీకున్న రాజ్యాంగ హక్కు వల్ల మీకు ఎమ్మెల్యేలు ఎంపీ సీట్లు మంత్రులు వస్తాయి. దీని గురించి ఇంతలా దిగజారిపోవాల్సిన అవసరం లేదు. దళితులను తీసుకొచ్చి ఎక్కడెక్కడో తాకట్టు పెట్టేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఈ రోజు నేను ఒకటే మాట్లాడుతున్నాను, నిన్న మొన్న మన ఈ మా అర్ధనగర మంత్రి ప్రెస్ మీట్ పెట్టాడు. సారీ, నిజంగా నాకు చాలా బాధ అనిపిస్తుంది. అతను ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్, జగన్మోహన్ రెడ్డి దగ్గర డాక్టరా ఐఆర్ఎస్ ఐపీఎస్ ఐఏఎస్ ఎవ్వరూ అవసరం లేదు. దళితుడు అయితే చాలు, తన రాజ్యాకాంక్ష గురించి ఎవరైనా వాడుకుంటాడు. అది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి. దీనిలో భాగంగానే ఈరోజు సురేష్ గారిని, పాపం ఐఆర్ఎస్ చదివిన ఒక వ్యక్తి ఐఆర్ఎస్ వ్యక్తిని ఈ రోజు నడి రోడ్డు మీద చొక్కా ఇప్పి నించోబెట్టాడు. అసలు చొక్కా ఎందుకు ఇప్పాడో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదండి. నేను ఆ విషయం గురించి కొంచెం మాట్లాడాలి మీ అందరితో ఇప్పుడు. ఎందుకంటే యాక్చువల్ గా మూడు రోజుల టూర్ ప్రోగ్రామ్ లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ వే నుంచి వెళ్తారు, ఎక్కడి నుంచి ఎక్కడ వరకు వెళ్తారు, ఎక్కడ అతను మీటింగ్ పెడతారు, ఎక్కడ అతను మాట్లాడతారన్న విషయం క్లియర్ కట్ గా ఇంటెలిజెన్స్ వాళ్ళ దగ్గర ఉంటుంది, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర ఉంటుంది, ఆఖరికి గవర్నమెంట్ అఫీషియల్స్ దగ్గర కూడా ఆ టూర్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. అయితే ఈ రోజు ఆ గిద్దలూరు ప్రోగ్రామ్ బానే అయిపోయింది, మార్కాపూర్ ప్రోగ్రామ్ బానే అయిపోయింది, ఎర్రగొండపాలెం ప్రోగ్రామ్ లోకి ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయ్యేటప్పటికీ ఆ సాయంత్రం సేర్ మీటింగ్ కన్నా ఆ రోజు మార్నింగే బాల వీరాంజనేయ స్వామి లోకల్ ఎస్పీకి కాల్ చేశారు. బాల వీరాంజనేయ స్వామి మా ఎమ్మెల్యే గారు, కొండేపు ఎమ్మెల్యే గారు ఎస్పీకి కాల్ చేసి అక్కడ ఇలాగ చంద్రబాబు నాయుడు గారిని అడ్డుకోవటానికి నిరసన తెలియజేయడానికి మంత్రి జనాలను ఉపయోగించుకొని వాళ్ళందరికీ కూడా మెసేజ్లు ఫార్వర్డ్ చేస్తున్నాడు, మీకు ఆ మెసేజ్ ఫార్వర్డ్ చేస్తున్నాను కొంచెం చూసుకోమని చెప్తే ఎస్పీ గారు కూడా నేను చూసుకుంటానని సమాధానం చెప్పారు. అంటే ఇది ఆల్ ఆఫ్ సడన్ మేమేదో కవ్విస్తే వాళ్ళు కవ్వింపుకు గురవలే. చంద్రబాబు నాయుడు గారు వెనకాతల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జెండాలు పట్టుకొని వాళ్ళని కవ్విచ్చారు అని చెప్పి మాట్లాడిన సందర్భానికి నేను ఈ విషయం ఆన్సర్ చెప్పాలి.
నేనేమంటానంటే ఈ కవ్వింపు చర్యలు ఎక్కడ స్టార్ట్ అయినాయి అంటే ఎర్రగొండపాలెంలోని మా ఆదిమూలపు సురేష్ ఎలియాస్ అర్ధనగ్న సురేష్ గారి ఇంటి దగ్గర స్టార్ట్ అయింది. ఎలా స్టార్ట్ అయింది? చంద్రబాబు నాయుడు గారు వస్తారు, చంద్రబాబు నాయుడు గారిని ఇంటి పరిసర మనం అడ్డేసుకోవాలి, ఎందుకురా అడ్డుకుంటాం చంద్రబాబు నాయుడు గారిని అంటే లోకేష్ గారు అనని మాట ననినట్టుగా దళితుల గురించి ఏదో తప్పుగా మాట్లాడారు అన్నట్టుగా క్రియేట్ వీళ్ళే క్రియేట్ చేసేసుకొని వీళ్ళ పేపర్లోనే ప్రచురించేసుకొని వీళ్ళు టీవీలోనే టెలికాస్ట్ చేసేసి వీళ్ళ క్షమాపణ కోరుతారు. సో ఆ క్షమాపణ కోరడానికి నల్ల బిల్లులు లేస్తారట, కర్రలు పట్టుకుని నుంచుంటారట. ఆఖరికి 2 గంటల టైం సాయంత్రం చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇతగాడు 3 గంటలకి చొక్కా ఇప్పేశాడు. ఈయన ఆలాపసన చొక్కా ఇప్పేసరికి అందరికీ కూడా ఆశ్చర్యం. అదేంటి, నడి రోడ్డు మీద ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ అది పక్కన పెడితే ఒక మంత్రి నడి రోడ్డు మీద చొక్కా ఇప్పి నుంచొని వస్తావా చస్తావా అని చెప్పి రౌడీలాగా రోడ్డు మీద నించోబెట్టిన దుస్థితి ఈరోజు అబ్బా నిజంగా జగన్మోహన్ రెడ్డికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎలాంటి వాడిని ఎలాగ తీసుకొచ్చావయ్యా, అంత పెద్ద మేధావిని ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ ని తీసుకొచ్చి ఎక్కడి నుంచో పెట్టావంటే నీ మంత్రివర్గంలో స్థానం కల్పించి నడి రోడ్డు మీద చొక్కా ఇప్పి నుంచో పెట్టావు. అది దళితుల మీద ఉన్న నీకున్న అతి ప్రేమ. అటువంటి పరిస్థితులు ఈరోజు ఎందుకు క్షమాపణ చెప్పాలి సురేష్ గారు? నేను సురేష్ గారిని అడుగుతున్నా, కొన్ని కొన్ని క్వశ్చన్స్ కూడా సురేష్ గారిని అడగాలరే. మీకు ఎస్పీ గారికి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అడుగుతున్నా, నాకు లోకల్ ఎస్పీని అడుగుతున్నా, అయ్యా ఎస్పీ కిషోర్ కుమార్ గారు అనుకుంటే నిన్న మొన్న పేపర్లో చూశాను ఆయనది, ఆయనకి అడుగుతున్నా, అరే మీరు మా ఎన్ఎస్జీ వాళ్ళని కొట్టి అతనికి దెబ్బ తగిలి కుట్లు పడి అతను నిజంగా గాయపడితే ఈరోజు ఎవరు ఏది రిపోర్ట్ ఇవ్వాలి, ఎవరి మీద కేసు పెట్టాలి? చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెడతారా? చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టే పరిస్థితి అంటే మీరే కవ్విస్తారు, మీరే నల్ల బిల్లులు ఎగరేస్తారు, మీరే చొక్కాలు ఇప్పేసుకుంటారు. నల్ల చొక్కాలతో ముందస్తుగా రెడీగా ఉన్నాడు సురేష్ మంత్రి గారు. ముందుగానే సురేష్ గారు నల్ల చొక్కాతో ఉన్నారు, నల్ల చొక్కాతో బయటకు వచ్చారు, ఆ నల్ల చొక్కాని విప్పదీశారు, తర్వాత నల్ల బిల్లులు రెడీ చేసుకున్నారు, నల్ల జెండాలు రెడీ చేసుకున్నారు, ప్లకార్డ్స్ రెడీ చేసుకున్నారు, ముందుగానే మెసేజ్లు ఫార్వర్డ్ చేసుకున్నారు. ఈ విషయాలు ఏమీ కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కి తెలియదా? ఇంటెలిజెన్స్ వాళ్ళకి తెలియదా? సాక్షాత్తు డిఎస్పీ ఏం చెప్తున్నాడు, ఇటువైపు నుంచి కాదండి అటువైపు నుంచి వస్తారండి అని చెప్పి రూట్ మ్యాప్ కూడా సురేష్ గారికి చెప్పి దగ్గరుండి అటాక్ చేయించే పరిస్థితి ఈరోజు కనిపిస్తా ఉంది. ఈ రోజు ఫస్ట్ టైం కాదు చంద్రబాబు నాయుడు గారు బెదిరిపోవడానికి నువ్వు విసిరిన రాయా, ఈ రోజు పడలా. అమరావతి గురించి బస్సు యాత్ర జరిగినప్పుడే రాయి పడింది చంద్రబాబు నాయుడు గారి బస్సు మీద. ఆ రోజే ఎందుకు రాయ రాళ్ళు విసురుతున్నారని అప్పుడున్న డీజీపీ గౌతమ్ సవాంగ్ గారితో మాట్లాడితే భావ స్వేచ్ఛ ప్రకటన అని మాట్లాడేది. ఆ రోజు అక్కడ కంట్రోల్ చేసి ఉంటే ఈ రోజు ఇక్కడ పడేది కాదు, రాయి పడేది కాదు.